నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ ప్రభు అయిన ఏ సూక తీస్తున్నామంలో నా హృదయపూర్వకమైన వందనాలండి ఈరోజు ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా ఒకనొక సమయంలో ఒక వ్యక్తి ఉన్నాడండి చాలా వ్యాపారాలు చేస్తూ ఉన్నాడు అతను చాలా డబ్బున్నవాడే వ్యాపారాలు చేస్తున్నాడు చక్కగా లాభాలు వస్తూ ఉన్నాయి మంచిగా చక్కగా వ్యాపారాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు అనుకోని పరిస్థితుల్లో వ్యాపారంలో నష్టం వచ్చింది నష్టం ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ప్రతి వ్యాపారంలో అతను ఎన్ని వ్యాపారాలు అయితే చేస్తున్నాడో అన్ని వ్యాపారాల్లో కూడా నష్టం ఎదురవుతూ ఉంది చూస్తున్నాడు ఏమైనా ప్రయత్నం చేద్దాం ఈ నష్టాల్లో నుంచి బయటపడే విధంగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఏ ప్రయోజనం లేదు నష్టం మీద నష్టం నష్టం మీద నష్టం వ్యాపారం అంతా నష్టపోతూ ఉన్నాడు అన్నిట్లో లాస్ వచ్చేస్తూ ఉంది చివరికి ప్రతి వ్యాపారంలో కూడా దెబ్బతిని కుప్పలు తెప్పలుగా అప్పులు అయిపోయాయి ఇక తనకున్న ఆస్తి పాస్తులన్నిటినీ కూడా అమ్మి వేసిన అప్పులు తీర్చే పరిస్థితి ఇక అతనికి కనబడలేదు ఒకరోజు కూర్చొని ఆలోచన చేసుకుంటున్నాడు ఏమనంటే ఇప్పటిదాకా సమాజంలో విలువగా బ్రతికాను ఇతరులు నన్ను చూసి చక్కగా ఘనపరిచే స్థితిలో నేనున్నా అయితే ఇప్పుడు నా పోయింది ఒకప్పుడు నన్ను ఘనంగా చూసిన వాళ్ళు ఇప్పుడు ఘనంగా చూసే పరిస్థితి ఉండదు ఇక అప్పులు వాళ్ళు వచ్చి మా కుటుంబం మీద పడి అప్పుల కొరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టి బజారులకు లాగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక ఈ జీవితం అనవసరం చచ్చిపోతే బాగుండు అని ఓ ఆలోచన చేసుకొని ఈ అప్పులు బాధ తట్టుకోలేక ఇక అప్పులు నేను తీర్చలేను అని అర్థమైపోయి ఇక విషం బాటిలో ఒకటి తీసుకున్నాడు మొత్తానికి ఎక్కడ తీసుకున్నాడు కానీ విషం బాటిలో ఒకటి తీసుకొని ఊరికి చివర ఒక మామిడి తోట ఉంటే ఆ మామిడి తోటలోనికి వెళ్ళి ఒక చక్కగా ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో కొంచెం విషం కలుపుకొని ఒక ధమ్స్అప్ బాటిల్ కూడా తెచ్చుకున్నాడు ఆ ధమ్స్అప్ బాటిల్ కూడా కొంచెం ఆ గ్లాసులో పోసి ఇక ఆ గ్లాసును పట్టుకుని అన్ని ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు నేను చచ్చిపోయిన తర్వాత నా భార్య బిడ్డలు నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటో నా బిడ్డలు ఏమైపోతారు నా భార్య ఏమైపోయద్దు వాళ్ళ భవిష్యత్తు ఏంటో అని రకరకాలుగా ఆలోచన చేసుకుంటూ గతాన్ని ప్రస్తుతాన్ని అన్నిటినీ తలపోసుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఇక ఇక ఏమి చేసి కూడా నేను ఇట్లా నుంచి బయటపడలేను కాబట్టి చచ్చిపోవడం ఒక్కడే నా ఒక్కటే నాకున్న దారి అని అర్థం చేసుకొని ఇక దాన్ని తీసుకొని తాగబోతున్న సమయానికి ఒక దూరం నుంచి ఒక స్వరం వినపడింది ఏ బాబు ఆగు 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 ఏం చేస్తున్నావు అసలు ఈ తోటలోకి ఎందుకు వచ్చావు అని ఎవరో ఒక పెద్దఐనా అతను పిలిచాడు అరిచాడు ఇక ఆయన ఆ విషయం తాగటం మానుకొని అతను వెళ్ళి చూశాడు ఏంటిది అది అడిగితే ధమ్స్ అప్ అండి అన్నాడు మరి పక్కన ఏంటది చిన్న డబ్బా అదేందని చెప్పి తీసుకొని చూస్తే విషం బాటిల్ అతను చెప్పాడు విషం అండి ఇది నాకున్న పరిస్థితుల్ని బట్టి నేను చచ్చిపోదామని ఈ పరిస్థితి దిగజారిపోయి ఇక్కడికి చచ్చిపోదామని వచ్చానండి అన్నాడట సరిలే కానీ ఎంత అప్పు ఉంది ఏంది నీకు అని అడిగితే ఒక యాభై లక్షల రూపాయలు అప్పు ఉందండి నేను వ్యాపారం చేస్తూ ఉంటాను యాభై లక్షల రూపాయలు అప్పు అయిపోయింది నాకున్న ఆస్తులు అన్నీ అమ్మినావు కానీ అప్పు తీర్చే పరిస్థితి లేదండి అన్నాడట అయితే ఆ పెద్ద అన్నాడు యాభై లక్షల రూపాయల అప్పు కోసం చచ్చిపోదాం అనుకుంటున్నావా అరే పిచ్చోడా ఎందుకు ఆ పని చేయటం ఒక్క నిమిషం ఆగు ఎంత అని చెప్పే అప్పు యాభై లక్షలు కదా అని జేబులో నుంచి ఒక చెక్ బుక్ తీసాడండి చెక్ బుక్ తీసి దాంట్లో ఒక కోటి రూపాయలు దాని మీద రాసి సంతకం పెట్టి ఇదిగో ఈ కోటి రూపాయలు చెక్ తీసుకో తీసుకొని బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకొని చక్కగా యాభై లక్షలు అప్పు తీర్చుకో యాభై లక్షలతో నువ్వు ఏం చేస్తావు ఇంకొక వ్యాపారం వ్యాపారం ఏదో ఒకటి చేసుకొని ఈ అప్పులో నుంచి బయటపడి ముందు ఆత్మహత్య ప్రయత్నాన్ని మానుకో అయితే సంవత్సరం తర్వాత ఇదే తారీఖు ఇదిగో ఇదే టయానికి ఇక్కడ ఉంటాను నేను మరల నా కోటి రూపాయలు నాకు ఇవ్వు అని ఆ పెద్ద ఆయన అనేసరికి ఈ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న ఇతను చాలా ఆశ్చర్యపోయి ఎంత మంచి మనసు అండి మీది ఏ ఆధారాలు లేకుండా ఏ ప్రూఫ్స్ లేకుండా నేను ఎవరినో కూడా తెలియకుండా మీరు ఇంత గొప్ప సహాయం చేశారు తప్పకుండా సార్ మీ డబ్బులు మీకు తెచ్చిస్తాను నా తల తాకట్టు పెట్టైనా ఏదైనా సరే మీ డబ్బులు మీకు తెచ్చిస్తాను ఇదే టైంకి వస్తానని మరలా సంవత్సరం తిరిగే నాటికని ఆ చెక్ బుక్ తీసుకొని ఇతను వెళ్ళిపోయాడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు చాలామంది మాములుగా మనం అనుకునే మనకైతే ఇస్తే బ్యాంకుకి వెళ్ళిపోతాం కానీ ఇతను ఏం చేశాడో తెలుసా బ్యాంకుకి వెళ్ళలేదండి నేరుగా ఆ చెక్ తీసుకొని అతను ఎవరి దగ్గర అయితే సరుకు వేయించుకున్నాడో అంటే ఎవరి దగ్గర అయితే అప్పు పడ్డాడో సరుకు వేయించుకున్నాడు లాస్ అయింది తిరిగి వాళ్ళకి డబ్బులు కట్టలేకపోయాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో నా దగ్గర కోటి రూపాయల చెక్ ఉంది నీకెంత ఇవ్వాలి నేను పది లక్షలు ఇవ్వాలి కదా ఇదిగో ఈ కోటి రూపాయలు చెక్ తీసుకొని వెళ్ళి నువ్వు బ్యాంకులోకి వెళ్ళి కోటి రూపాయలు తీసుకొని నీ పది లక్షలు తీసుకొని మిగతా నాకు ఇవ్వు సరుకు వెయ్యి అని అన్నాడు ఈ మాట ఎప్పుడైతే ఆయనకి చెప్పాడో అతను అన్నాడు ఆ చెక్ తీసుకొని అంతా చూసి ఓకే ఓకే నిన్ను అనుమానించేది ఏం లేదులే నువ్వు మంచి నమ్మకాస్తుడు అని మాకు తెలుసు సరుకు వేస్తామని వెళ్ళు డబ్బులు తర్వాత ఇద్దు కానీ ఇది నీ దగ్గరే పెట్టుకో అని చెప్పి ఆయన సరుకు వేయడం మొదలుపెట్టాడు ఇంకో వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఇంకో ఎవరు ఇంకొక వ్యాపారంలో ఎవరైతే అతనికి సరుకు వేస్తాడో అక్కడికి వెళ్ళి కూడా అదే చూపించి మరలా సరుకు వేయించుకున్నాడు వాళ్ళు కూడా డబ్బులే వద్దులే చెక్ నీ దగ్గరే పెట్టుకొని అందరూ సరుకు వేయడం మొదలుపెట్టాడు ఇక మరలా వ్యాపారం మొదలు పెడితే అతని అదృష్టం దేవుని కృప వరసన వ వరుసన ఇది నాది కాదులే అనుకుంటే మరల వ్యాపారంలో లాభం ఇది ఇందులో నాకు లాభం రాదని వదిలేస్తే మళ్ళా అందులోనే లాభం వచ్చే పరిస్థితి అనమాట ఇక సంవత్సరం అయితే గడువు అర సంవత్సరం అర సంవత్సరంలోనే వ్యాపారాలన్నీ లాభాలతో మళ్ళీ మొదలెత్తుకున్నాయి అప్పులన్నీ పోయినాయి సమృద్ధిగా అంతకుముందున్న పొజిషన్ కంటే ఇప్పుడు ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అయితే సంవత్సరం వచ్చిందండి అప్పులన్నీ వెళ్ళిపోయినాయి వాళ్ళ డబ్బులు అప్పు తీర్చేశాడు చక్కగా కొంత డబ్బు సంపాదించుకున్నాడు చివరికి ఈ చెక్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మార్చలేదండి దాన్ని అలానే పెట్టాడు దాన్ని అలానే చూపించి అందరికీ చూపించుకొని మొత్తానికి పైకి వచ్చాడు అయితే చివరికి సంవత్సరం వచ్చింది అదే తారీఖు అదే టైము ఇక డబ్బులు అంటే ఒక పది లక్షల కవర్లో పెట్టుకొని ఆయన ఏ చెక్ అయితే ఇచ్చాడో అదే చెక్కు మరలా పట్టుకొని మరలా ఆ తోటకు వెళ్ళాడు ఆ తోటకు వెళ్ళి లోపలికి వెళ్దామని వెళ్తుంటే అక్కడున్న వాచ్మెన్ ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు ఆగు ఏంది వెనక ముందు చూసుకోకుండా తోటలోకి వెళ్ళిపోతున్నావు ఏం పని నీకు ఎక్కడ అని అంటే ఆయన అన్నాడు లేదయ్యా మీ తోట యజమాని అనుకుంటాను ఈ తోటలో ఫలానా ఇదే తారీఖు పోయిన సంవత్సరం నేను చచ్చిపోదామని వచ్చాను కానీ ఆయన ఇదిగో ఈ చెక్కు రాసి ఇచ్చాడు నాకు కోటి రూపాయలు దీని ద్వారా నేను ఇంకా చచ్చిపోకుండా సజీవంగా ఉండి ఈరోజు అప్పులన్నీ పోగొట్టుకొని ఉన్నత స్థితిలో ఉన్నానయ్య మీ వ్యాప మీ తోట యజమానిని కలిసి ఈ డబ్బులు ఇచ్చి ఈ చెక్ ఇద్దామని వచ్చాను అన్నాడంట ఆ వాచ్మెన్కి ఆశ్చర్యం వేసిందండి ఎందుకంటే మా యజమాని ఎలాంటి నాకు తెలుసు ఆయన ఇంకా నాకు రెండు నెలల జీతమే ఇవ్వలేదు అలాంటి వాడు ఏ ఆధారం లేకుండా ఏ షూరిటీ లేకుండా నీకు కోటి రూపాయలు ఇవ్వటం అంటే అది జరగదు ఎందుకంటే నాకే రెండు నెలలు డబ్బులు ఇవ్వాలా ఇంకా ఆయన అయ్యా నువ్వు వేరే తోట అనుకో నీ తోటకు వచ్చినట్టున్నావు మా యజమాని మాత్రం అలాంటి వాడు కాదు నువ్వు వెళ్ళాయ్యా బాబు దయచేసి అంటే కాదండి ఇక్కడే 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 ఇచ్చాడు ఇదిగో ఈ తోటలోనేది ఆ చెట్టు కింద నేను కూర్చున్నాను అని అంటే కాదయ్యా మా యజమాని అయితే కాదు ఆయన అయితే ఆయన దగ్గర ఆయన పిల్లికి కూడా బిచ్చం పెట్టే పరిస్థితి కాదు ఎంగిల్ చెత్త కాకిని కూడా దోలేవాడు కాదు ఆయన ఆయన సంగతి నాకు తెలుసు ఆయన కాదు నువ్వు వెళ్ళి దయచేసి అంటే కాదయ్యా ఆయన చక్కగా మంచి డ్రెస్ వేసుకుని ఉన్నాడు ఇంత వయసు ఉంటుంది ఇలా ఉంటాడు ఇలా ఉంటాడని చెప్తే ఆహా ఇంకా చెప్పి ఎలా ఉంటాడు ఇట్లా ఇట్లా ఉంటాడంటే ఆహా అతనా అతను ఇచ్చాడా ఈ చెక్ నీకు ఇది తీసుకొని నువ్వు బ్యాంకుకి వెళ్ళకుండా వ్యాపారుల దగ్గరికి వెళ్ళావా నీ అదృష్టం బాగుంది బాబు నీకు ఎవరైతే చెక్ ఇచ్చాడో వాడు కోటీశ్వరుడు కాదు వాడికి మైండ్ లేదు మతిస్థిమితం సరిగా లేదు ఆ చెక్ బుక్ ఎక్కడో దొరికింది దాన్ని తీసుకొని ఒక అనభై నాలుగు కల్లా రాసేస్తూ ఉంటాడు ఏంది డబ్బు బ్యాంకులో లేదు అది ఎక్కడో దొరికింది దాని మీద రాసేస్తుంటాడు తీసుకోపో డబ్బులు తీసుకోకపోయినా నాకు కూడా ఇచ్చాడు నిన్నగాక మన్నే వచ్చి ఇచ్చి పెడుకో ఇదిగో చూడు అన్నాడు అనగానే ఈ చెక్ ఎవరైతే తీసుకున్నాడో అతనికి ఆశ్చర్యం వేసి గుండె ఆగిపోయినంత పరిస్థితి అయిపోయింది ఈ చెక్ కనుక నేను తీసుకుని బ్యాంకుకి ఆ రోజు వెళ్ళినడితే ఆ రోజే మరలా వచ్చి విషయం దాకా చచ్చిపోయేవాడిని అమ్మ బాబు అని గుండె ఆగినంత పరిస్థితి ఏంటి ఏమండి అక్కడక్కడ మీకు కూడా కొంతమంది కనపడతారు చోట బాగానే ఉంటారు కానీ వాళ్ళకి మతి స్థిమితం సరిగా ఉండదు మన చర్చి దగ్గర కూడా ఒకరిద్దరు వస్తుంటారు అంత బాగానే ఉన్నట్టు ఉంటారు కానీ వాళ్ళకి మతిస్థిమితం ఉండదు వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థంగా చూస్తే కోటు గీటు అంత బాగానే ఉంటుంది అలాంటి వ్యక్తి అతనికి ఎదురయ్యాడనమాట నా ప్రియులరా ఒక పిచ్చివాడు ఇచ్చిన పిచ్చి కాగితాన్ని తీసుకొని అతను బ్యాంకుకి వెళ్ళకుండా అతన్ని నమ్మి మరల వ్యాపారంలోకి వెళ్ళాడు వెళ్ళిన దాన్ని బట్టి వ్యాపారాలన్నిటిలో నుంచి మరల పుంజుకొని అప్పులు పోగొట్టుకొని జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళిపోయాడే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక పిచ్చివాడు ఇచ్చిన పిచ్చి కాగితాన్ని ఆధారం చేసుకొని జీవితంలో ఆత్మహత్య ప్రయత్నాన్ని మానుకొని అట్టడుగు వెళ్ళిపోయిన అతను ఇంత ఉన్నత స్థితికి వచ్చాడే మరి మనం ఆరాధిస్తున్నవాడు సజీవుడైన దేవుడు ఆయన మనకి ఇదిగో ఎన్నో వాగ్దానాలను ఇచ్చాడు ఆయన వాగ్దానాలను కనుక మనం ఆధారం చేసుకొని నమ్మి విశ్వసించి మన జీవితంలో ముందుకు వెళ్ళగలిగితే మన జీవితం ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడుతుందో కదా దేవునికి స్తోత్రం కలుగును గాక నా ప్రిల్లర ఒక పిచ్చివాడు ఇచ్చిన పిచ్చి కాగితం ద్వారా అతని జీవితం దశే మారిపోయింది మరి దేవుడు సజీవుడైన దేవుడండి ఆయన చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞలన్నిటిని మనం పట్టుకొని ప్రార్థించి విశ్వాసంతో గనక అడుగులు వేయగలిగితే మన జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో కదా నా చాలా చాలామంది శ్రమల్లో ఉన్నప్పుడు శోధనలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు భయపడకము నేను నీకు సహాయము చేసేదను వ్యాధిలో ఉన్నవారితో మాట్లాడతాడు నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే అని మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు తన వాగ్దానాలతో మనల్ని సంధించి మనతో మాట్లాడతాడు అయితే చాలామంది నమ్మని వారు ఎక్కువగా ఉంటారు నమ్మరు చాలామంది కానీ అతను చూడండి పిచ్చివాడవన్నీ కాదు అతన్ని నమ్మాడు కనుకనే ఉన్నత స్థితికి వెళ్ళిపోయాడు నా ప్రియులరా అదే అతను నమ్మకుండా శంకించి ఈ ఇతను ఎవరు అంత అబద్ధం చెప్తున్నట్టున్నాడు ఏ ఆధారాలు లేకుండా నేను ఎవరో తెలియకుండా కోటి రూపాయలు నా ఇస్తాడని పక్కన పడేసి వెళ్ళిపోయిన చనిపోయేవాడు కదా అయితే నా ప్రియుల అంతకంటే నమ్మదగినవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన చిత్తానుసారంగా గనక మనం అడుగులు వేయగలిగితే ఖచ్చితంగా మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమా పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో అబ్రహాముల గురించి లేఖనం సెలవిస్తూ ఉంది నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను నా ప్రిల్లరా అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు పిల్లలు లేరు అతనికి డెబ్భై సంవత్సరాలు వాళ్ళ ఆవిడికి అరవై సంవత్సరాలు అనుకోండి ఆ వయసులో దేవుడు వాగ్దానం చేశాడు నేను నీకు సంతానాన్ని ఇస్తానని వాస్తవానికి చూసుకుంటే సైన్స్ ప్రకారం శారా ధర్మం నిలిచిపోయిన వ్యక్తిగా ఉంది అయినా సరే అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు గనుకనే మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు అని విశ్వసించి తన పేరుని దేవుడు చెప్పినట్లుగా మార్చుకొని అడుగులు ముందుకు వేశాడు గనుకనే నిరీక్షణకి ఆధారమే లేనప్పుడు అబ్రహాము నమ్మాడు గనుకనే లెక్కకు మించిన సంతానాన్ని తాను పొందగలిగాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి అడుగులు వేశాడు కాబట్టి అబ్రహాం గురించి మనం మాట్లాడుకుంటున్నాం నా ప్రియులారా నీ జీవితంలో ఎంత కఠినమైన పరిస్థితుల్లోనూ ఉన్న దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నీకున్న ఆ పరిస్థితిని నేను తొలగించి నేను ఆశీర్వాదకరంగా నేను మారుస్తాను నీ బంధకాలన్నిటిని తెంచివేసి నీకు విడుదల కలిగించి ఆశీర్వాదకరమైన జీవితాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే ఇక నీ హృదయాలున్న చింత ఆవేదన అంతా తొలగించి ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవాలనే ఆలోచనలను పక్కన పెట్టి తప్పుడు మార్గాల్లోకి వెళ్ళాలి అనే ఆలోచనలను పక్కన పెట్టి దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన వాగ్దానాన్ని చేతబట్టి అడుగులు ముందుకు నువ్వు వేయగలిగితే గొప్ప ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు నా ప్రియలారా ఈ విన్న విన్న ఈ మాటలు మీ హృదయాల్లోనికి తీసుకుని ఈ విధంగా మీరు అడుగులు వేయాలని ఆశిస్తూ ఈ నా మాటలు మగిస్తున్నాను